ఈరోజు దుద్దాల గ్రామంలో పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా ప్రజలు కష్టాలతో ఉన్నారు. సరైన రోడ్లు లేవు, నీళ్లు లేవు. నియోజకవర్గంలోనే ఇంత దరిద్రమైన గ్రామం ఎక్కడా లేదు, డెవలప్మెంట్కు నోచుకోలేదు. గ్రామంలో ఉన్న ఏ ఒక్క పల్లెకు సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ లేదు. దీనికి ఇక్కడ శాసనసభ్యుడు ఏం సమాధానం ఇస్తాడో చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చే విధంగా చేయడం తప్పక ప్రజలకు ఒదిగింది అయితే ఏం లేదు. కాంట్రాక్టర్లు టెండర్ల ద్వారా తెచ్చుకోవడం, వర్కులు అరకొర వర్కులు చేసుకోవడం, బిల్లులు తీసుకొని పోవడం తప్పక ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. సంబేపల్లి మండలం కోడేవాన్లపల్లిలో పెద్ద కోడేవాన్లపల్లిలో ఈరోజు మేము పర్యటనకు వస్తే ఇక్కడ ఉన్న రైతులైతేనే గ్రామ ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, 5 సంవత్సరాలు గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఒదిగింది ఏంటి అని అడుగుతున్నారు. పల్లెలేకి పోయేదానికి రోడ్డు లేదు. ఇక్కడ 3.5 సంవత్సరం ముందు ఈ వర్క్ శాంక్షన్ అయితే గ్రావెల్ వేసి వైసీపీ తరఫున ఉన్న కాంట్రాక్టర్, ఆయన కూడా వైసీపీ నాయకుడే, ఈరోజు బిల్లు డ్రా చేసుకొని తినేసి ప్రజలకు రిక్తహస్తం చూపించాడు. ముఖ్యంగా ఈ శ్రీకాంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, అభివృద్ధి అని జబ్బలు జరుస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి 100 కోట్ల రూపాయలు రాయచోటికి తెచ్చినానని గర్వంగా చెప్పాం. మేము ఒకటే అడుగుతున్నాం, రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి జరగలేదు, గ్రామాలు చూస్తే అధోగతి పాలైపోయినాయి. ఈరోజు నీకు సిగ్గు ఎగ్గుంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేను ఈ పని చేసినానని చెప్తావని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పు, రాజశేఖర రెడ్డి పేరు చెప్పు, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినావు, ఈసారి నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. ప్రజలారా, తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఏంటి, గత 5 సంవత్సరాలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అవే ఇప్పుడు కనపడతా ఉన్నాయి. పల్లెల్లో రాజకీయ అందరూ సమానమే అనుకోకుండా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ తొత్తులకే ఇండ్లు అయితేనే, పెన్షన్లు అయితేనే, అమ్మఒడి స్కీమ్లు అయితేనే ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు రాబోయే ప్రభుత్వంలో ఈ తప్పులు జరగకుండా చూస్తాం. తప్పకుండా సంక్షేమం అభివృద్ధి చేయగల ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీనే కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. ఇక్కడ మనకు 5 సంవత్సరాలు అన్యాయం చేసిన నాయకులందరినీ గ్రామ బహిష్కరణ చేయాలి మీరు. ఎందుకంటే వాళ్ళు మన మీద ఈరోజు వచ్చి అవాకులు చవాకులు పెళ్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేశారు ఈ గ్రామానికి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రజలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు.